ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగియనుంది. ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ ఇవాళ విచారణ జరగనున్నది. ఈ మేరకు కాసేపట్లో జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ రెవెన్యూ కోర్టు విచారించనున్నది. జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టు ముందు ఈడీ అండ్ సిబిఐ హాజరుపరిచే అవకాశం ఉంది. రైట్గా, దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ కస్టడీ వాటితో ముగియనున్నదని తెలుస్తోంది. చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక పక్కన రెండు ఏజెన్సీలు అంటే సిబిఐ కావచ్చు, తర్వాత రెండు ఏజెన్సీ సంబంధించి ఏమైతే ఈ రోజు తోటి జ్యుడిషియల్ కస్టడీ ముగియనుందో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ సంబంధించిన రెండు ఏజెన్సీ సంబంధించిన విషయాల్లో కొద్దిసేపట్లో దీనికి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి యాజ్ యూజువల్ గా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. కాకపోతే ఏమో గతంలో కూడా ప్రత్యేకమైన కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా రెండు ఏజెన్సీకి సంబంధించిన బెయిల్ పిటిషన్లు క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం మాత్రం ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉంది, అంటే బెయిల్ సంబంధించిన కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈమె ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో చాలా కీలకంగా ఉంది. తర్వాత దీంట్లో ముడుపులు తీసుకోవడంలో ఇవ్వడంలో, తర్వాత ఈ క్యాంప్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా కవితకు తెలుసు, తర్వాత కవిత హయాంలోనే నడిచిందని చెప్తారన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ సేకరించి దీని సంబంధించి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసిన నేపథ్యంలో ఈ ఛార్జ్ షీట్ కాపీని కూడా ఈ మరి కాన్సెప్ట్ లో మనం జ్యుడిషియల్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత తాను అడ్వకేట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే ఈ కేసులో చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో బెయిల్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా ఇంకా రావాల్సి ఉంది. గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, దీనికి సంబంధించిన బెయిల్ క్యాన్సిలేషన్ అయి ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉంటే 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు మరి కాన్సెప్ట్ లో ఇప్పుడు 2 గంటల సమయం అయింది కాబట్టి ఆల్రెడీ ఆమెను కోర్టు ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎన్ని రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారంటే 14 రోజుల పాటు పొడిగించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాను. ఇదే కాకుండా ఛార్జ్ షీట్ కాపీని కూడా అందజేస్తారని కూడా మనకు సమాచారం అంతా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్ ఆర్ రెడ్డి.